వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ఆల్ జీబ్రా పార్ట్ ఫిఫ్టీన్ మీలో ఎవరైతే పార్ట్ ఫిఫ్టీన్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ వన్ నుంచి పార్ట్ ఫోర్టీన్ వరకు కూడా చూడండి కంటిన్యూటీ ఉంటుంది మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా ఈరోజు పార్ట్లో డిస్కస్ చేసుకోబోయే ప్రాబ్లమ్ చూద్దాం ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫోర్టీన్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఫిఫ్టీన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఫిఫ్టీన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫిఫ్టీన్ ఎక్స్ ప్లస్ ఫార్టీ ఈజ్ ఎక్స్ వాల్యూ ఇచ్చారు మనల్ని ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సో ఎక్స్ వాల్యూని ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయటం అనేది చాలా కొంచెం ఈజీ అయితే కాదు సింప్లిఫికేషన్ పెద్దగా అయిపోతుంది కానీ దీన్ని మనం సింపుల్గా మార్చుకోవచ్చు ఎలానో చూద్దాం మనకేమిచ్చారు ఎక్స్ పవర్ ఫోర్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఫిఫ్టీన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఫిఫ్టీన్ ఎక్స్ స్క్వైర్ మైనస్ ఫిఫ్టీన్ ఎక్స్ ప్లస్ ఫార్టీ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చారండి ఫోర్టీన్ ఇచ్చారు ఈ ఫిఫ్టీన్ ఎక్స్ క్యూబ్ ఫిఫ్టీన్ అని ఏదైతే ఉన్నాయో అక్కడ ఫోర్టీన్ వచ్చేలా రాసుకోండి ఎలా రాసుకుంటాం ఫోర్టీన్ వచ్చేలా రాసుకోవటం అంటే మైనస్ ఫిఫ్టీన్ ఎక్స్ క్యూబ్ ఉందనుకోండి దీన్ని మనం మైనస్ ఫోర్టీన్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్గా రాసుకోవచ్చు కదా మైనస్ ఫోర్టీన్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది మైనస్ ఫిఫ్టీన్ ఎక్స్ క్యూబ్ అవుతుంది ఓకే ఇలా రాసుకొని మార్చుకొని రాసుకోండి ఎలా రాసుకోవాలి ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఫిఫ్టీన్ ఎక్స్క్యూబ్ని మైనస్ ఫోర్టీన్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఫిఫ్టీన్ ఎక్స్ స్క్వైర్ని ప్లస్ ఫోర్టీన్ ఎక్స్ స్క్వైర్ ప్లస్ ఎక్స్ స్క్వైర్ మైనస్ ఫిఫ్టీన్ ఎక్స్ని మైనస్ ఫోర్టీన్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ ఫార్టీ ఫోర్టీన్స్లోకి మార్చుకున్నాక ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోండి ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చారండి ఫోర్టీన్ ఇచ్చారు ఫోర్టీన్ పవర్ ఫోర్ మైనస్ ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ క్యూబ్ మైనస్ ప్లస్ ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ స్క్వైర్ ప్లస్ ఫోర్టీన్ స్క్వైర్ మైనస్ ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ మైనస్ ఫోర్టీన్ ప్లస్ ఫార్టీ మీకేంటో ఈ ఫోర్టీన్ ఫోర్టీన్ ఇవన్నీ అట్లా అనుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు ఈ మోడల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు ఎంత ఈజీగా ఉంటాయి అంటే చాలా ఈజీగా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ ఓకే ఇప్పుడు ఇది చూడండి ఫోర్టీన్ పవర్ ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ క్యూబ్ అంటే ఇది ఏ ఫామ్లో ఉంది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్గా రాసుకోవచ్చు కదా సో ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ క్యూబ్ అంటే ఇక్కడ పవర్లో వన్ ఉన్నట్లు అంటే ఫోర్టీన్ పవర్ వన్ ప్లస్ త్రీ అంటే ఫోర్టీన్ పవర్ ఫోర్ మైనస్ ఫోర్టీన్ క్యూబ్ ప్లస్ ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ స్క్వైర్ ఫోర్టీన్ క్యూబ్ అవుతుంది ప్లస్ ఫోర్టీన్ స్క్వైర్ మైనస్ ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ అంటే ఫోర్టీన్ స్క్వైర్ మైనస్ ఫోర్టీన్ ప్లస్ ఫార్టీ ఇప్పుడు చూడండి ప్లస్ ఫోర్టీన్ పవర్ ఫోర్ మైనస్ ఫోర్టీన్ పవర్ ఫోర్ క్యాన్సిల్ అయిపోతాయి మైనస్ ఫోర్టీన్ క్యూబ్ ప్లస్ ఫోర్టీన్ క్యూబ్ ప్లస్ ఫోర్టీన్ స్క్వైర్ మైనస్ ఫోర్టీన్ స్క్వైర్ ఇప్పుడు ఏం మిగిలింది మనకి మైనస్ ఫోర్టీన్ ప్లస్ ఫోర్టీ వాల్యూ ఎంత అవుతుంది ట్వంటీ సిక్స్ అవుతుంది ఓకేనా ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇచ్చినా సరే మనకి ఎక్స్ వాల్యూ ఏదైతే ఇచ్చారో దానికన్నా ఒకటి ఎక్కువగానే ఇస్తారు మనం ఎక్స్ ఈక్వల్స్ టు ఫోర్టీన్ అని ఇచ్చారనుకోండి క్వశ్చన్లో ఫిఫ్టీన్ వచ్చేలా ఇస్తారు అదే ఎక్స్ ఈక్వల్స్ టు ఎయిట్ ఇచ్చారనుకోండి క్వశ్చన్లో నైన్ వచ్చేలా ఇస్తారు ఫైండ్ అవుట్ చేయమనే దాంట్లో ఇలానే ఇస్తారు ఇంక ఇది ఎలానూ మార్చరు ఎక్స్ వాల్యూ ఏదైతే ఇస్తారో దానికి ఒకటి యాడ్ చేసి అంటే ఎక్స్ నైంటీన్ ఇస్తే మనకి ట్వంటీస్లో ఇస్తారు అంటే ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ట్వంటీ ఎక్స్ పవర్ త్రీ అలా ఇస్తారనమాట మనం ఎక్స్ వాల్యూ ఏదైతే ఇచ్చారో అందులోకి మార్చుకొని సింప్లిఫై చేయటమే మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఇలా స్టెప్ బై స్టెప్ వేసాను కానీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడే అర్థమైపోతుంది జస్ట్ ఒక టూ స్టెప్స్ వేసుకుంటారు మహా అయితే టూ స్టెప్స్లో సాల్వ్ చేసేస్తారు ఓకేనా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇంకా మీకు క్లియర్గా ఉంటుంది ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఎయిటీన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎయిటీన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిటీన్ ఎక్స్ ప్లస్ సిక్స్టీ సెవెన్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సెవెంటీన్ నేను చెప్పాను కదా ఎక్స్ ఈక్వల్స్ టు సెవెంటీన్ అని ఇచ్చారు క్వశ్చన్లో ఎయిటీన్స్ ఇచ్చారు సో ఈ ఎయిటీన్ కూడా సెవెంటీన్ లాగా మార్చుకోండి ఏమవుతుంది ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ సెవెంటీన్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ సెవెంటీన్ ఎక్స్ స్క్వైర్ ప్లస్ ఎక్స్ స్క్వైర్ మైనస్ సెవెంటీన్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ సిక్స్టీ సెవెన్ ఎక్స్ ప్లస్లో ఎంతండి సెవెంటీన్ సబ్స్టిట్యూట్ చేసుకోండి అంటే సెవెంటీన్ పవర్ ఫోర్ మైనస్ సెవెంటీన్ ఇంటూ సెవెంటీన్ క్యూబ్ అంటే సెవెంటీన్ పవర్ ఫోర్ మైనస్ సెవెంటీన్ క్యూబ్ ప్లస్ సెవెంటీన్ ఇంటూ సెవెంటీన్ స్క్వేర్ అంటే సెవెంటీన్ క్యూబ్ ప్లస్ సెవెంటీన్ స్క్వేర్ మైనస్ సెవెంటీన్ ఇంటూ సెవెంటీన్ అంటే సెవెంటీన్ స్క్వేర్ మైనస్ సెవెంటీన్ ప్లస్ సిక్స్టీ సెవెన్ సో ప్లస్ సెవెంటీన్ పవర్ ఫోర్ మైనస్ సెవెంటీన్ పవర్ ఫోర్ మైనస్ సెవెంటీన్ క్యూబ్ ప్లస్ సెవెంటీన్ క్యూబ్ ప్లస్ సెవెంటీన్ స్క్వేర్ మైనస్ సెవెంటీన్ స్క్వేర్ మనకి మిగిలింది ఏంటి మైనస్ సెవెంటీన్ ప్లస్ సిక్స్టీ సెవెన్ దట్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఫిఫ్టీ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎయిట్ దెన్ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ నైన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ నైన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ ఎక్స్ ఈజ్ ఎక్స్ ప్లస్లో మనం ఎయిట్ ఇచ్చారు కాబట్టి ఈ ఫైండ్ అవుట్ చేయమన్న దాంట్లో కూడా ఎయిట్ వచ్చేలా మార్చుకోండి ఎలా మార్చుకుంటాం ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఎయిట్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎయిట్ ఎక్స్ స్క్వైర్ ప్లస్ ఎక్స్ స్క్వైర్ మైనస్ ఎయిట్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఎక్స్ ప్లస్లో ఎయిట్ సబ్స్ట్యూట్ చేసుకోండి ఎయిట్ పవర్ ఫోర్ మైనస్ ఎయిట్ ఇంటూ ఎయిట్ క్యూబ్ అంటే ఎయిట్ పవర్ ఫోర్ అవుతుంది మైనస్ ఎయిట్ క్యూబ్ ప్లస్ ఎయిట్ ఇంటూ ఎయిట్ స్క్వైర్ అంటే ఎయిట్ క్యూబ్ అవుతుంది ప్లస్ ఎయిట్ స్క్వైర్ మైనస్ ఎయిట్ ఇంటూ ఎయిట్ అంటే ఎయిట్ స్క్వైర్ మైనస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ పవర్ ఫోర్ మైనస్ ఎయిట్ పవర్ ఫోర్ మైనస్ ఎయిట్ క్యూబ్ ప్లస్ ఎయిట్ క్యూబ్ ప్లస్ ఎయిట్ స్క్వేర్ మైనస్ ఎయిట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది మనకి మిగిలిందండి మైనస్ ఎయిట్ సో ఆన్సర్ మైనస్ ఎయిట్ ఓకేనా ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలానే ఇస్తారండి మనకి ఎక్స్ వాల్యూని ఇక్కడ ఎయిట్ పవర్ ఫోర్ మైనస్ నైన్ ఇంటూ ఎయిట్ క్యూ ప్లస్ నైన్ ఇంటూ ఎయిట్ స్క్వేర్ మైనస్ నైన్ ఇంటూ ఎయిట్ ఇదంతా మనం మల్టీప్లై చేసి యాడ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది అసలు అలా చేయాల్సిన పని కూడా లేదు మనం తక్కువ టైంలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేలా చేసేసుకోవటమే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కాబట్టి ఈ మోడల్ మొత్తంకి ఇలానే ఇస్తారండి నెంబర్కి రిలేటెడ్గా మనం మార్చుకునేలానే ఫైండ్ అవుట్ చేయమంటారు సో అలా మార్చుకొని సబ్స్టిట్యూట్ చేయటమే మీరు ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయటం వల్ల మీరు చాలా తక్కువ టైంలోనే వీటిని సాల్వ్ చేయగలుగుతారు ఓకేనా ఇంకో మోడల్ డిస్కస్ చేసుకుందాం ఇఫ్ పీ ఈక్వల్స్ టు నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ పీ ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ త్రీ పీ ప్లస్ వన్ సారీ త్రీ పి ప్లస్ త్రీ ప్లస్ వన్ పి వాల్యూ ఇచ్చారు మనల్ని ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఈ పి వాల్యూ ఎంత ఇచ్చారు నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇచ్చారు అవి తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనం సింప్లిఫై చేయాలి అంటే చెయ్యొచ్చు కానీ టైం ఎక్కువ పడుతుంది కదా కాబట్టి ఇది చూడండి

ప్లస్ త్రీ ఏబి అంటే త్రీ త్రీపీ ఇంటూ ఏ ప్లస్ బి అంటే పీ ప్లస్ వన్ సో పీక్యూ ప్లస్ వన్ ప్లస్ త్రీ పీ స్క్వైర్ ప్లస్ త్రీ త్రీపీ దీన్ని పీక్యూ ప్లస్ త్రీ పీ స్క్వైర్ ప్లస్ త్రీ పి ప్లస్ వన్ పీ ప్లస్ వన్ హోల్ క్యూబ్ రాసుకోవచ్చు ఈ ప్లేస్లో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు క్యూబ్ త్రూట్ ఆఫ్

పీ ప్లస్ వన్ హోల్ క్యూబ్ సో ఈ క్యూబ్ క్యూబ్ త్రూట్ క్యాన్సిల్ అయిపోతే పీ ప్లస్ వన్ దట్ ఈక్వల్స్ టు నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ప్లస్ వన్ దట్ ఈక్వల్స్ టు థౌజండ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆన్సర్ అవుతుంది ఓకేనా ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి మీకు అసలు ఆ ప్లేస్లో ఎందుకు సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నానో అర్థం అవ్వాలి కాబట్టి రాశాను మీకు క్యూబ్ త్రూట్ ఆఫ్ పీ ఇంటూ పీ స్క్వైర్ ప్లస్ త్రీ పీ ప్లస్ త్రీ ప్లస్ వన్ అని ఇచ్చారు అంటే ఆ ప్లేస్లో మనం పీ ప్లస్ వన్ హోల్ క్యూబ్ సబ్స్టిట్యూట్ చేసుకోవటమే ఇప్పుడు చూడండి నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ పి ఈక్వల్స్ టు వన్ ట్వంటీ ఫోర్ దెన్ ఫైన్ ద వాల్యూ ఆఫ్ క్యూబ్ త్రూట్ ఆఫ్ పి ఇంటూ పీ స్క్వైర్ ప్లస్ త్రీ పి ప్లస్ త్రీ ప్లస్ వన్ ఈ ప్లేస్లో మనం ఎంత రాసుకోవచ్చు అండి పీ ప్లస్ వన్ హోల్ క్యూబ్ రాసుకోవచ్చు కదా సో క్యూబ్ త్రూట్ ఆఫ్ పీ ప్లస్ వన్ హోల్ క్యూబ్ క్యూబు క్యూబ్ త్రూట్ క్యాన్సిల్ అయిపోతే పీ ప్లస్ వన్ దట్ ఈక్వల్స్ టు పీ ప్లస్ వన్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ దట్ ఈక్వల్స్ టు వన్ ట్వంటీ ఫైవ్ ఈ ప్రాబ్లమ్స్కి ఇలానే ఇస్తారు ఏమి మార్చరు ఇస్తే పీ మైనస్ వన్ హోల్ క్యూబ్ ఫామ్లో ఇస్తారు లేదా పీ ప్లస్ వన్ హోల్ క్యూబ్ ఫామ్లో ఇస్తారు చూసి మనకి పీ ప్లస్ వన్ ఇచ్చారా పీ మైనస్ వన్ ఇచ్చారా అని చూసం పీ ప్లస్ వన్ ఇస్తే పీకి ఒక యాడ్ చేసి ఆప్షన్స్లో టిక్ పెట్టడం మైనస్ వన్ సబ్స్ట్రాక్ట్ చేసి టిక్ పెట్టడం దీనికి అసలు టైం కూడా పట్టదు ఫైవ్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్కి ప్రాక్టీస్ చేయండి గుర్తుపెట్టుకోండి ఫార్ములాస్ ఓకేనా నెక్స్ట్ ఇఫ్ పీ ఈక్వల్స్ టు వన్ నాట్ వన్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ పీ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ త్రీ పీ ప్లస్ త్రీ మైనస్ వన్ సో ఇక్కడ మీకు పీ మైనస్ వన్ హోల్ క్యూబ్ ఫార్ములా యూజ్ అవుతుందండి ఓకే పీ మైనస్ వన్ హోల్ క్యూబ్ అంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏమవుతుంది ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ త్రీ ఏబి ఇంటూ ఏ మైనస్ బి సబ్స్టిట్యూట్ చేసుకోండి పీక్యూబ్ మైనస్ వన్ క్యూబ్ మైనస్ త్రీ పి ఇంటూ పీ మైనస్ వన్ దట్ ఈక్వల్స్ టు పీ క్యూబ్ మైనస్ వన్ మైనస్ త్రీ పీ స్క్వైర్ ప్లస్ త్రీ త్రీపీ అంటే పీక్యూబ్ మైనస్ త్రీ పీ స్క్వైర్ ప్లస్ త్రీ పి మైనస్ వన్ ఈ ప్లేస్లో మనము పీ ప్లస్ సారీ పీ మైనస్ వన్ హోల్ క్యూబ్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా ఓకే కావాలంటే ఇక్కడ పీ కామన్ తీయండి పీ స్క్వైర్ మైనస్ త్రీ త్రీపీ ప్లస్ త్రీ మైనస్ వన్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమందు కూడా అదే కదా సో ఆ ప్లేస్లో మనం పి మైనస్ వన్ హోల్ క్యూబ్ రాసుకోవచ్చు కదా క్యూబ్ త్రూట్ ఆఫ్ సారీ క్యూబ్ త్రూట్ ఆఫ్ పి ఇంటూ పి స్క్వైర్ మైనస్ త్రీ పి ప్లస్ త్రీ మైనస్ వన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఆ ప్లేస్లో మనము పి మైనస్ వన్ హోల్ క్యూబ్ రాసుకోవచ్చు హోల్ క్యూబ్ క్యూబ్ త్రూట్ క్యాన్సిల్ అవుతుంది పి మైనస్ వన్ అంటు ఉంటుంది పి వాల్యూ ఎంత ఇచ్చారండి వన్ నాట్ వన్ వన్ నాట్ వన్ మైనస్ వన్ ఎంత హండ్రెడ్ ఆన్సర్ ఎంత అవుతుంది హండ్రెడ్ అవుతుంది చాలా సింపుల్ ఓకేనా ఫార్ములాస్ ఏంటి ఒకసారి రాసుకోండి ఫస్ట్ క్యూబ్ త్రూట్ ఆఫ్ పీ ఇంటూ పీ స్క్వైర్ ప్లస్ త్రీ పీ ప్లస్ త్రీ ప్లస్ వన్ ఇచ్చినట్లయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆన్సర్ ఏమవుతుంది పీ ప్లస్ వన్ అవుతుంది అదే క్యూబ్ త్రూట్ ఆఫ్ పీ ఇంటూ పీ స్క్వైర్ మైనస్ త్రీ పి ప్లస్ త్రీ మైనస్ వన్ ఇచ్చినట్లయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పీ మైనస్ వన్ అవుతుంది సో ఈ పీ ప్లేస్లో పీ ప్లేస్లో మనకి నైంటీ ఇచ్చారనుకోండి పీప్లస్ వన్ కాబట్టి నైంటీ ప్లస్ వన్ ఆప్షన్ నైంటీ వన్ అవుతుంది పీప్లస్లో ఎయిటీ సెవెన్ ఇచ్చారనుకోండి ఎయిటీ సెవెన్ మైనస్ వన్ ఎయిటీ సిక్స్ ఆన్సర్ అయిపోతుంది చూసి పెట్టేయొచ్చు ఈ ప్రాబ్లమ్స్ ఓకేనా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి రెండు కూడా మీ ఫార్ములాస్ దగ్గర నోట్ చేసుకోండి డైలీ చదవండి ఓకేనా అండి ఈ పార్ట్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అలానే ఈ రోజు నేను డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్